వెల్కమ్ టు అవర్ ఛానల్. మకర సంక్రాంతి రోజున ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర సంక్రాంతి రోజు గంగా స్నానం దానం చేయడం చాలా శ్రేయస్కరం. అయితే మకర సంక్రాంతి రోజు ఏ రాశి వారు ఏ దానం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర సంక్రాంతి చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ యొక్క మకర సంక్రాంతి సూర్యభగవానికి సంబంధించినటువంటి పండుగ. మకర సంక్రాంతి రోజు గంగా స్నానం చేయటం, సూర్యభగవాన్ని ధ్యానించడం, దానాలు చేయటం చాలా శ్రేయస్కరం. ఈరోజు దానం చేయటం కూడా అనవాయితీ, కానీ దానం చేస్తే సరిపోదు. మొత్తానికి తగినట్లుగా దానం చేస్తేనే లాభాలు వస్తాయి. మీ రాశిని బట్టి మీరు దానం చేస్తే చాలా శుభ ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మేషరాశి వారు ఎవరైనా పేదవారికి ఎర్రటి వస్త్రం మరియు నువ్వులను దానం చేయాలి. వృషభ రాశి వారు పసుపు వస్త్రం, ఎండు పసుపు, బెల్లం దానం చేస్తే చాలా మంచిదని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మిథున రాశి వారు మకర సంక్రాంతి రోజు నల్లని దుప్పటి, నువ్వెల నూనె దానం చేయాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా చేస్తే చాలా పుణ్యం కలుగుతుంది. కర్కాటక రాశి వారు, ఈ రాశిలో జన్మించిన వారు ఈరోజు నల్లగుడ్డ, ఆహార్ దాల్, కచూరి మరియు నువ్వులు మొదలైన వాటిని దానం చేయాలి. దాన ధర్మాలు అవసరమైన వారికి మాత్రమే అందించాలని ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి. సింహరాశి వారు, ఈ రాశి వారు మకర సంక్రాంతి నాడు పట్టు వస్త్రం, పప్పు, బియ్యం, నువ్వులు దానం చేయటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కన్యారాశివారు, ఈ రాశివారు బెల్లం, శనగపప్పు, నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. తులారాశివారు, ఈ రాశివారికి తెల్లని వస్త్రం, బియ్యం, నువ్వులు దానం చేయటం చాలా శుభప్రదం. వృశ్చిక రాశివారు, ఈ రాశివారి సంక్రాంతి నాడు చంద్రన్న పప్పు, నడు పప్పు, బియ్యం మరియు దుప్పట్లు దానం చేయాలి. ధనుసు రాశివారు బియ్యం, తెల్ల నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. మకర రాశివారు రాగి లోహం మరియు గోధుమలను దానం చేయాలి. కుంభరాశి వారు కించూరి, దుప్పటి, పచ్చని గుడ్డ ఇస్తే చాలా మంచిది. మీనరాశి వారు పంచదార, దుప్పట్లు వంటివి తెల్లని వస్తువులను దానం చేస్తే శుభం కలుగుతుంది. ఇలా 12 రాశుల వారు కూడా మకర సంక్రాంతి రోజు దానం చేస్తే మీ జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.